ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వెంటాడి వేధిస్తున్న సమస్య జుట్టుకు సంబంధించినంత వరకు తెల్ల వెంట్రుకలు చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవటం జరుగుతూ ఉంటుంది వయసు చూస్తే పాతిక సంవత్సరాలు కూడా ఉండదు కానీ అప్పటికే సగం జుట్టు తెల్లబడిపోయి ఉంటుంది మరి ఈ సమస్యతో పెద్దవాళ్ళు పిల్లలు అదే విధంగా యభనస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ సమస్యను అధిగమించడానికి మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఒక నేచురల్ రెమెడీ గురించి మనం తెలుసుకుందాం తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారు ఈ రెమెడీని ఒకసారి ట్రై చేయటం వల్ల మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు ఈ రెమెడీ కోసం మనకి కరివేపాకు అవసరం కరివేపాకు మన జుట్టుకు కావలసినటువంటి చాలా మంచి పోషణాలను అందిస్తుంది కరివేపాకులో ముఖ్యంగా బీటా కెరోటిన్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి హెయిర్ లాస్ ని తగ్గిస్తాయి అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి బలంగా పెరగడానికి బాగా సహాయపడతాయి ఈ కరివేపాకు అలాగే కరివేపాకులో ఉండేటటువంటి అమినో యాసిడ్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హెయిర్ ఫాలికల్స్ ని బాగా బలంగా మారుస్తాయి ఫలితంగా జుట్టు ఉండడం వేగంగా తగ్గడమే కాకుండా జుట్టుకు మంచి తేమను అందించి డ్రైనెస్ను తగ్గిస్తుంది తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడానికి కూడా బాగా కరివేపాకు ఉపయోగపడుతుంది బాగా ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు తీసుకుని క్లీన్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఏడు నుంచి ఎనిమిది కరివేపాకు రెబ్బలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి కరివేపాకు ఆకుల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తని కరివేపాకు పేస్ట్ తయారవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి కరివేపాకు పేస్ట్ను ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్స్ తీసుకుందాం ఇక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అదేనండి కొబ్బరి నూనె యాడ్ చేసుకుందాం కొబ్బరి నూనె మన జుట్టుకు ఎంతో పోషణను అందిస్తుంది జుట్టు ఊడడం తగ్గించి జుట్టు ఒత్తుగా బలంగా పెరగడానికి సహాయపడుతుంది ఈ రెండింటి మిశ్రమం తెల్ల జుట్టును నల్లగా మార్చటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక తరువాత ఈ మిశ్రమాన్ని స్టైనర్ సహాయంతో వడకట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని తెల్ల జుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ బాగా పట్టేలాగా మర్దన చేసి అప్లై చేయండి మాడుకు అలాగే తెల్ల జుట్టు మొత్తానికి బాగా పట్టేలాగా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి ఆ తర్వాత రెండు గంటల వరకు జుట్టు పైకి పెట్టేసి వదిలేసేయండి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇలా ఈ కరివేపాకు మిశ్రమాన్ని తయారు చేసుకుని వారానికి రెండు సార్లు జుట్టుకు పట్టిస్తూ ఉండండి కేవలం రెండు నుంచి మూడు వారాల్లోనే మీ తెల్ల జుట్టు నల్లబట్టాన్ని మీరే గమనిస్తారు సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రెమెడీని మీ ఇంట్లో తయారు చేసుకుని మీ తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చుకోవచ్చు ఆలస్యం చేయకుండా ఈ రెమెడీని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం మీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి